నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్కి శుభదినాలు స్టార్ట్ అయినాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలవాలని నేను దేవుళ్ళకి మొక్కున్నా. ఒకప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ బాగుంటుంది అని మొక్కుని గుళ్ళకి ఆయన గెలిచిన తర్వాత బట్టలు పెట్టా దేవుళ్ళకి. సేమ్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా నేను దేవుడికి మొక్కున్నా. జగన్ గారు ప్రజల దీవెనలతో దేవుడి ఆశీర్వాదంతో గెలిస్తే మీ అందరికీ బట్టలు పెడతాను స్వామి అని దేవతలకి దేవుళ్ళకి మొక్కున్నా. దేవుళ్ళు ఆలకించారు, ప్రజలు ఆదరించారు. జగన్ గారు ఇండియాలోనే నెంబర్ వన్ లీడర్గా అవతరించారు. నేను ఒకప్పుడు చెప్పాను మీకు, నా జీవితంలో అన్ని కోరికలు తీరిపోయినాయి, ఇక నా కొత్త కోరికలు ఏం లేవు. నాకు కష్టాల్లో తుచ్చా డబ్బులు కావాలనుకున్నా, డబ్బులు బాగా సంపాదించా. భార్య కావాలి, మంచి అనుకూల మధ్య దొరికింది. బిడ్డలు కావాలి, ఇద్దరు మంచి ఎంతో ప్రేమగా నాకు ఇద్దరు బిడ్డలు పుట్టారు. ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఇక నాకు లేనిది ఏం లేదు. జీవితంలో కోరికలు లేవు. ఒక కోరిక మాత్రం బ్యాలెన్స్ పెట్టుకునేవా ఫస్ట్ నుంచి. ఏంటంటే ఆ కోరిక, ఇదే జీవితంలో చివరి కోరిక స్వామి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటం ఆంధ్రప్రదేశ్కి. దాన్ని నేను తల్లి సాక్షిగా మనస్ఫూర్తిగా మొక్కున్నా. పులివెందుల్లో అందరు పబ్లిక్గా ఈ మాటలు ఎప్పుడో చెప్పా, మీ మీడియాకి తెలిసి ఉంటుంది. అలాంటి నాకు ఇష్టమైన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఆంధ్రప్రదేశ్కి నాకెంత సంతోషమో ఆంధ్ర ప్రజలకి అంతే సంతోషం. కాబట్టే కదా 151 సీట్లు జగన్ గారిని ముఖ్యమంత్రిని చేసి గెలిపించగలిగారు. ముఖ్యంగా మీడియాకి నేను మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా. ప్రాక్టికల్గా మీ కాళ్ళు పట్టుకోవట్లేదు కానీ వెర్బల్గా నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ రాజకీయాలు స్టార్ట్ అయిన తర్వాత, ఎలక్షన్స్ అనుకున్న తర్వాత మీడియా నాకెంత సహకరించిందంటే మీకే ఒక మాట చెప్తా. నేను ఎంత స్ట్రాంగ్గా జగన్ గురించి, ఎంత స్ట్రాంగ్గా చంద్రబాబు గారి గురించి నేను చెప్పానో అంతే స్ట్రాంగ్గా మీరు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అది నిజంగా నా అదృష్టం. నాకంటూ ఒక మీ మీడియాలో ఇంత స్పేస్ ఇచ్చి, నాకంటూ అడిగితే రిక్వెస్ట్గా లైవ్ ఇచ్చి, లైవ్ లేనప్పుడు క్లిప్పింగ్లు తీసుకొని, టైం అంటూ లేకుండా ఎప్పుడు ప్రెస్ మీట్ అడిగినా మీరందరూ నా ఆత్మీయుల్లాగా టైంకి మీరు ప్రెస్కి వచ్చి, ఎలాగైతే నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని రాజకీయ వర్గాలకి నేను ఏమి చెప్పదలుచుకున్నానో అది మీకు చెబితే, నేను ఎంత అనుకున్నానో మనసులో అంతకంటే స్ట్రాంగ్గా మీరు జనం మధ్యలో తీసుకెళ్ళి నాకెంతో ఉన్నత స్థానం మీరు కల్పించారు. నిజంగా మళ్ళీ మళ్ళీ మీ ప్రెస్కి, మీడియాకి పాదాభివందనం తెలియజేస్తున్నాను. నేను ఎలక్షన్ అయిపోయింది, రేపు 30 ప్రమాణ స్వీకారం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు, మోడీ గారికి అభినందనలు, ఆయన నోటితో స్వయంగా చెప్పారు. మొన్నటిదాకా చంద్రబాబు జగన్ గారిని వాడు అని కూడా సంబోధించాడు. రౌడీ, గుండా, ఫ్యాక్షనిస్ట్ చాలా చాలా అన్నాడు. కానీ ఆ నోటితో జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు అంటే నిజంగా నేను మనస్ఫూర్తిగా నిజంగా చంద్రబాబు గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రజల తీర్పును చూసి మారిపోయి ఉంటారు, మనసు మారిపోయి ఉంటుంది అని నేను అనుకుంటున్నా గ్యారంటీగా. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడికైనా అల్టిమేట్గా ఏంటంటే రాజకీయాల్లో గెలవాలని ఉంటుంది, ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది.
అలాగే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాడు చంద్రబాబు. ఏదో రకంగా ముఖ్యమంత్రి అవుతూ వచ్చాడు, ఇట్లా జగన్లా కాకుండా. అది సంతోషం, జనం యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు మనస్ఫూర్తిగా మీరు మాట అన్నారు కాబట్టి చంద్రబాబు గారు, జగన్కి అభినందనలు అని చెప్పి నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రజలకు నచ్చే మాట, నాకు నచ్చే మాట, అందరికీ నచ్చే మాట ఏంటంటే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ గారి మీద తప్పుడు కేసులు పెట్టించారు. మీకు తెలిసిన మనుషులతో, మీకు తెలిసిన పార్టీలతో, జగన్మోహన్ అవినీతి పరుడు అని మీకు తెలిసిన వ్యవస్థలతో, మీకు తెలిసిన మనుషులతో మేనేజ్ చేసి, మీకు తెలిసిన మీడియాతో అన్పాపులర్ చేసి అతన్ని జగన్ గారిని జైలుకి పంపించాడు. ఇది పచ్చి అబద్ధం. జగన్ గారు అవినీతి పరుడు కాదు, అవన్నీ నిందలు. దాన్ని నిజాలు చేసి జైలుకి పంపించాడు చంద్రబాబు అని ప్రజలు నమ్మారు, నేను నమ్ముతున్నా. చాలా దుర్మార్గంగా జగన్కి మీరు జైలుకి పంపించారు, మీకు అడ్డుపడతాడని. వీడు ఎప్పుడైనా అడ్డుపడతాడు, ఈ పిల్లవాడు వయసు రాసేటికంటే స్ట్రాంగ్ ఫెలో అని మీరు కుట్ర బన్ని మీ పార్టీ వాళ్ళతో ఒక కేసు. కాంగ్రెస్ మీ పార్టీ కాబట్టి ఆ నాయకుడితో ఒక కేసు దగ్గరుండి మీరు వేయించి జైలుకి పంపించారు. దేవుడు ఉన్నాడు, ఎందుకంటే న్యాయస్థానాలు ఇంకా న్యాయమే చెబుతున్నాయి, ప్రజల పక్షాన్ని ఉంటున్నాయి. జగనే తప్పు చేశాడు, ప్రూఫ్ లేదు, ప్రూఫ్ అని బెయిలించి బయటకు పంపించారు. నేనేం రికమెండ్ చేస్తున్నానంటే, ఆ కేసులు ఎలా దొంగ అడ్డదారుల్లో పెట్టారో మళ్ళీ అడ్డదారుల్లోకి వెళ్ళి అవన్నీ వెనక్కి తీసుకోండి. మిమ్మల్ని మనిషిగా గుర్తిస్తా, కనబడ్డప్పుడు మీకు పాదాభివాదం చేస్తా. ఈ కుట్రలు చేయకండి, ఈ కుట్రలు చేయొద్దు, ఈ కుతంత్రాలు చేయొద్దు. ఎందుకంటే ప్రజల మొత్తం మిమ్మల్ని తిరస్కరించారు. మిమ్మల్ని మళ్ళా ఆహ్వానిస్తే అప్పుడు అది 10 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత ప్రజలంటూ మళ్ళీ మీ పక్కకు వస్తే మీ గెలవటం అనేది వెరీ కామన్, వీ వెల్కమ్ ఇట్. కానీ మీరు చేసిన మోసాలు జగన్ పట్ల ఆ వెనక్కి తీసుకోండి, కొంచెం పశ్చాత్తాపడండి. జగన్ కూడా నా బిడ్డే, నా లోకేష్ లాంటి వాడే మీరు అనుకోండి, మీరు చాలా గొప్ప నాయకుడిగా మిగిలిపోతారు. ఇదే మీకు డైరెక్ట్గా చెప్పదలుచుకుంది. ఈలోపు మీరు కోడికెత్తి డ్రామాలు ఆడినా, మీ పార్టీ వాళ్ళు మీరు కలిపి జగన్ గారిని ఏం చేయదలుచుకున్నా, దేవుడు ఉన్నాడు కాబట్టి క్షేమంగా బతికొచ్చాడు. ఎవరైతే కోడికెత్తి, ఎవరైతే దాని కారకులు, మీరే సహకరించి వాళ్ళని జైల్లోకి వెళ్ళేలాగా మీరు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించండి. మీ తప్పులన్నీ వన్ బై వన్ సహకరిస్తూ, మీ అవినీతి గురించి నేను మాట్లాడలా, మీ అబ్బాయి అవినీతి గురించి నేను మాట్లాడలా, తెలుగుదేశం నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం తిన్నారో అవి నేను మాట్లాడినా మాట్లాడలా, జగన్ గురించి మీరు ఎంత జగన్ నాశనం కోరుకున్నారో ఇక నుంచి మనస్ఫూర్తిగా జగన్ను ప్రేమించడం మొదలుపెట్టండి. మీలో మనిషి మళ్ళీ మొలకెత్తుతాడు, అదొకటే నేను చెప్పదలుచుకుంది. చివరిగా మా జగన్మోహన్ రెడ్డి గారికి పత్రముఖంగా నేను మాట చెప్పదలుచుకున్నాను. బాబు, మీరు ఒక మంచి ముఖ్యమంత్రిగా మిగిలిపోవాలని నా కోరిక. మంచి ముఖ్యమంత్రిగా నేను అనిపించుకుంటున్నాను, హ్యాట్స్ ఆఫ్. మీకు కూడా ఏ కోరిక వెళ్ళావు, ముఖ్యమంత్రి అవ్వాలి, ప్రజలకు బాగా సేవ చేయాలి. మీరు ఇక నేను మీ గురించి ఎన్నో సంవత్సరాల పాటు మీరు ఎంపీగా ఉంచున్నప్పటి నుంచి మీతో ట్రావెల్ చేస్తూ ఉన్నా, మీకు తెలుసో మీకు తెలియకో, మీ వెనకో పులివెదులు తిరిగా కడప తిరిగా మీరు ఎంపీగా నిలబడ్డప్పుడు అప్పటి నుంచి 2009 నుంచి ఎప్పటి నుంచో మీ వెనక పడుతున్నా. ఇక మీకు నేను సపోర్ట్ చేయను మా జగన్ గారికి గెలవాలని, ఎందుకంటే నేను ఒకటే జనాన్ని కోరుకున్నా, ఈ ఒక్కసారి జగన్ ముఖ్యమంత్రి చేయండి. మిమ్మల్ని లైఫ్లో ఏం అడగను, మళ్ళీ ఓటేయండి ముఖ్యం, మళ్ళీ జగన్ గారికి అన్నీ అడగను. ఎందుకంటే ఒక్కసారి జగన్ గారికి మీరు ఓటేసి జగన్ను ముఖ్యమంత్రి చేస్తే ఇక లైఫ్ లాంగ్ మీరు జగన్ గారికే ఓటేస్తారు. అంత గొప్ప లీడర్ జగన్ గారు అని నేను ప్రజలకు చెప్పుకున్నా బాబు. అంత గొప్పతనంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ప్రజలందరి దీవెనలు, దేవుడందరి దీవెనలు నీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేకంగా కలవాలి అనేమి లేదు,
ఎప్పుడు ఆయన ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఏదో మా నాయసరావు లాంటి తీసుకెళ్ళి కలిసి వస్తా. ప్రత్యేకమైన మనకంటే కోరికలు లేవు కదా, ఇక అయిపోయింది నా కోరిక, లాస్ట్ కోరిక ఇదే జీవితంలో. 90% వెళ్ళాలని ట్రై చేస్తా. షూటింగ్ పోయి నాకు ఎడాలు ఉంటాయి కదా, చూసుకొని వీలైతే వెళ్ళి వస్తా. డెఫినెట్గా రీచ్ అవుతాడని నా గుడ్డి నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది గుడ్డి నమ్మకమే కాదు, ఏమైతే తను చేయదలుచుకున్నాడో అవి చెప్పి వాటి డీటెయిల్స్ కూడా చెప్పాడు మీకు. వాళ్ళ నవరత్నాలు డీటెయిల్స్ మొత్తం చెప్పాడు. గంప కొత్తగా మొత్తాన్ని ఈ దేశాన్ని మొత్తాన్ని సస్యశ్యామలం చేస్తా, స్వర్ణయోగం చేస్తా అనేది చెప్పలా. ఏవేమి ప్రజలకు ఏవేమి కష్టాలు ఉన్నాయి అవి నేను తీరుస్తా, ఎలా తీరుస్తానో డీటెయిల్డ్ చెప్పాడు, ఎలా ఇస్తాను డీటెయిల్ చెప్పాడు. అందుకని నెరవేరుస్తాడు అని నా నమ్మకం ఉంది. ఎందుకంటే సడన్గా చంద్రబాబు లాగా బుడికిని మేనేసుకోడు అన్వాంటెడ్గా. ఎగ్జాంపుల్ పోలవరం. పోలవరం అనేది చంద్రబాబుకి ఏమాత్రం సంబంధం లేదు ప్రాజెక్ట్. 70s జనార్దన్ రెడ్డి గారు అంజియా అప్పటి నుంచి ఎన్నో చేతులు మారి 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 చివరికి ఈ చేతికి వచ్చింది. ఈ చేతికి ఇవ్వలా, అది సెంట్రల్ ప్రాజెక్ట్. మీకు ప్రత్యేక హోదా కావాలా పోలవరం కావాలా అని వస్తే చంద్రబాబు గారు పోలవరాన్నే కోరుకున్నారు. అది ఎవరి డబ్బులు? కేంద్రం డబ్బులు. కేంద్రమే వాళ్ళ మనుషులు లేదు దాన్ని కట్టాలి, కానీ చంద్రబాబు గారు దాన్ని తను కడతా ఉన్నాడు. ఇలాంటివి వస్తేనే ప్రాబ్లం, రాష్ట్రానికి ప్రాబ్లం, ప్రభుత్వ యంత్రాంగానికి ప్రాబ్లం, ముఖ్యమంత్రికి ప్రాబ్లం. స్మార్ట్ సిటీలు ఉన్నాయి, అవి సెంట్రల్ కట్టేది. మరి చేయలే శుభ్రంగా, రాజమండ్రిని బాగు చేయలా, వైజాగ్ను బాగు చేయలా స్మార్ట్ సిటీల పేరుతో? వాళ్ళే వచ్చి చేసుకున్నారు కదా, చంద్రబాబు దగ్గరుండి పలుకు పారబెట్టి చేయలేదుగా. అవన్నీ వదిలేసావు కదా, పోలవరం మీకు సంబంధం లేదుగా, కానీ పోలవరం చేయలేకపోయావు, చెయ్యలేవు, అయిపోయింది. ఇలాంటివి పోలవరం లాంటి ముట్టుకోవాలంటే జగన్ గారు ఫండ్స్ కావాలి, అవి కేంద్రం సహకరించాలి. కేంద్రం ఎలా ఉంది? ఇక్కడ పోలవరం మొదలుపెట్టి లంచాలతో మరిగారు, ఆగిపోయింది పోలవరం. దీని మళ్ళీ డబ్బులు ఇవ్వకూడదు, ఇచ్చిన డబ్బులు లెక్క చెప్తే అనే దగ్గర ఆగిపోయింది పోలవరం నాకు తెలిసి. అందుకని జగన్ గారు మళ్ళీ డెఫినెట్గా కేంద్రంలో జగన్ గారిని గౌరవించే ఒక ప్రధానమంత్రి వచ్చాడు కాబట్టి, మంచి ప్రభుత్వమే కేంద్రంలో వచ్చింది కాబట్టి, ప్రజలకు ఇష్టమైన ముఖ్య ప్రధానమంత్రి వచ్చాడు కాబట్టి, జగన్ గారు ఈ ప్రధానమంత్రి సహకారంతో చాలా తను అనుకునే మొత్తం ఆల్మోస్ట్ నెరవేరుస్తాడని నేను 100% మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ప్రత్యేక హోదా అసలు డడ్డీజీగా మనకి రావాల్సింది. ఇక ప్రత్యేక హోదానా పోలవరమా? నాకు పోలవరమే, ప్రత్యేక హోదా పో. చంద్రబాబు నాయుడు లాంటి మహా లీడరు ప్రత్యేక హోదా అడిగితే మోడీ ఇవ్వడా? 100% ఇస్తాడు. ఎందుకంటే ఇదే చంద్రబాబు తన్నోడుతో అన్నాడు, దేనికమ్మా ప్రత్యేక హోదా, ఏముంది అందులో? 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను, ఏం లేదు ఇందులో, అవన్నీ అందులో వస్తాయి మన ప్యాకేజీలో. స్వయంగా అసెంబ్లీలో చెప్పారు ఆయనే, స్వయంగా ఆ మాట నెత్తికెత్తుకున్న తర్వాత ఆయన నోటి ద్వారా ఎలా వస్తుంది ప్రత్యేక హోదా మనకు కావాలని, కానీ అనగలిగాడు చంద్రబాబు గారు. సరేవన్నీ గతాలు అయిపోయింది కాబట్టి ఇందులో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో, ఏవైతే ప్రజలకు ఉపయోగపడతాయో, ఏవైతే రాష్ట్రానికి ఉపయోగపడతాయో అవన్నీ జగన్మోహన్ గారు చేయాలని చేస్తారని ప్రగాఢ విశ్వాసంతో మీ మీడియాకి తెలియజేస్తున్నారు. మంచి లాగుతా నేను పార్టీ నుంచి నాకు అన్ని అవకాశాలు వచ్చినాయి. మీకు మీడియాకు ఒకసారి చెప్పా, నాకు ఎమ్మెల్యే కావాలన్నా, మంత్రి కావాలన్నా, రాజ్యసభ అన్నా, ఎంపీ అన్నా, ఏదండి, నేనేం చెప్పానంటే నాకు జగన్ గారంటే ఇష్టం. ఇప్పుడు నాకు ఏ పార్టీ లేదు, జీవితంలో ఒకేసారి ఒక పార్టీ తరఫున నేను పోటీ చేశా, అది ప్రజారాజ్యం మీకు తెలుసు. ఆ ప్రజారాజ్యం ఆఫీసులో నేను కూర్చోవాలంటే ఆఫీసు ఉండాలి, పార్టీ ఉండాలి కదా. చిరంజీవి గారు ఆ పార్టీ ఆఫీసును మూసేశాడు, ఆ పార్టీని మూసేశాడు, కాంగ్రెస్తో ములాఖాత్ అయ్యాడు. నాకు మనస్కరించలా కాంగ్రెస్తో నేను కలవడానికి.
వ్యక్తిగతంగా నాకు చిరంజీవి గారు అంటే ఇప్పటికీ ఎప్పటికీ ఇష్టమే. వ్యక్తిగతంగా ఈజ్ గుడ్ పర్సన్. అప్పుడు పార్టీ చిరంజీవి గారు మూసేసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే నేను ఓటర్ని. బేసిక్గా నా ఓటు ఎవరికి వేయాలి? ఉన్నాళ్లలో బెటర్ ఇవ్వడు వాడిని చూసుకుంటా. ఎప్పుడైనంతే నేను పి జనార్దన్ రెడ్డి గారికి ఎప్పుడు ఆయనకే ఓటేసేవాడిని కాంగ్రెస్. ఎందుకంటే ఫోన్ చేస్తే అరగంటలో ఇక్కడికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. పి జనార్దన్ రెడ్డి మాస్ లీడరు, ఏంటి పోసాను, ఏం కావాలి నీకు, ఏది బస్తీ లేని ప్రాబ్లమా, అలాంటి లీటర్లు కేసా, ఎన్టీ రామారావు కేసా, చంద్రబాబుని అభినందించా, చంద్రబాబుకి సపోర్ట్ చేశా. ఉన్నాళ్ళలో బెటర్ లీడర్ ఎవరు? అప్పట్లో ఉన్నాళ్ళలో చంద్రబాబు బెటరు, సపోర్ట్ చేశా. ఆ తర్వాత పరిణామాలు చంద్రబాబు ఎలా మారిపోయాడు మీకు తెలుసు, నేను చెప్పగల, మీడియాలో ఉంది, అయన్ను ఉంది, ఈరోజు ఫలితాలు చెప్తున్నాయి. ఇప్పుడు జగన్ గారి దగ్గరికి వచ్చేవరకు నేను జగన్ గారిని గెలవాలనే కోరుకున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్ అంటే నాకు ఇష్టం, మధ్యలో ఇవ్వడం ఇష్టం. వైఎస్ఆర్ ఏముంది, ఎన్టీఆర్ ఏముంది, ఎన్టీఆర్ అంటే నాకు బాగా ఇష్టం, వైఎస్ఆర్ అంటే బాగా ఇష్టం. అటు ఇష్టమైన లీడర్లు చాలామంది ఉన్నారు. నాకు ఇష్టమైన లీడర్లు అంటే ప్రజలకు సేవ చేసేవాళ్ళు అంతే. నా పర్సనల్గా నా గుండెకి నచ్చి మా కమ్మోళ్ళు మా వాళ్ళని కాదు. నాకు ఇప్పుడు ఏళ్లలో నేను జగన్ దగ్గరుండి చూశా ఫస్ట్ నుంచి. కడపెళ్ళా, నేను ఎంక్వైరీ చేసుకున్నా, పులివెందులు వెళ్ళా. వ్యక్తిగతంగా అతను రాజకీయాలు రాకముందే అతనికి బిజినెస్లు ఉన్నాయి. అప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన మనిషి, రాజకీయాల్లో వాళ్ళని సీఎం అయిన తర్వాత సంపాదించుకుంది ఏం లేదు. సీఎం కాకముందే ఆయనకి బిజినెస్లు ఉన్నాయి. సరస్వతి పేరు పేరు ఉంటుంది చూడండి, వేరే వేరే స్టేట్స్లో ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి. అతను వచ్చి అతని కోరిక, అతని వ్యక్తిగత నేనేమన్నానంటే మా నాన్న తర్వాత నేను మా నాన్నకంటే గొప్ప సీఎం అవ్వాలి. అంత కోరిక, కోరిక ఏది తప్పలేదు. చాలామంది కోరుకుంటారు కదా, చాలామంది నేను పెద్ద హీరోని అవ్వాలి, పెద్ద కమెడియన్ అవ్వాలి, పెద్ద హీరోయిన్ అవ్వాలి, అలాగే ఆయన కోరుకున్నాడు, తప్పేం లేదు. బట్ ఏంటంటే అతను చాలా స్టామినా ఉన్నవాడు, సరుకున్నవాడు, సమర్థుడు, ఇవన్నీ చూశాను నేను. ఇతను డబ్బుల కోసం రాజకీయాలకు రాలేదు. ఫస్ట్ అది నచ్చింది నాకు. ఫస్ట్ ముఖ్యమంత్రి అవ్వాలని వచ్చాడు, తప్పలే. ముఖ్యమంత్రి నాకు ఇస్తే నేను ఎవరుకోనప్పుడు వెళ్ళను గబక్కన. పోసారి రేపే నేను ముఖ్యమంత్రి అంటే మొత్తం పరిగెత్తికి వెళ్ళానండి, డెఫినెట్గా వెళ్తా. ఎందుకంటే ఆ సీట్లో కూర్చుంటే ఇంకా మంచి పనులు ఏం చేయొచ్చో, చాలా చాలా చేయొచ్చు. ఆ అదృష్టం, ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. అందుకని నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు సపోర్ట్ చేశానంటే ఉన్నాళ్ళల్లో బెటర్ మనిషి, ఇతర సీఎం అయితే రాష్ట్రం బాగుంటుంది. దాంతోనే నేను ఆయనకు సపోర్ట్ చేశాను తప్పితే ఇంకా వేరే ఏం లేవు. మీద క్లాస్ మినిస్టర్ కాదు, ఫ్రెండ్స్ కాదు, ఒక ఊరు కాదు, ఒక బెంచి కాదు, కలిసి భోంచేయాల, ఒక కులం కాదు, ఏమీ కాదు. అతనిలో ఉన్న చాలా సుగుణాలు నాకు నచ్చినాయి, అందుకు సపోర్ట్ చేశా. నేను ముందడి చెప్పా, నాకే పదవులు వద్దయ్యా, కేవలం సపోర్ట్ చేస్తా. నేను ముందు అగ్రిమెంట్ తీసుకొని ఆ టైం పర్సన్ కాదు. ఎందుకంటే నా ఓటు ఉంది, ఓటు మంచి వాళ్ళకి వేస్తే. ఇప్పుడు ఈయన జగన్ గారు ఉన్నాడు, మంచి వ్యక్తి వేసా. జగన్ గారి కంటే కూడా చాలా మంచి వ్యక్తి వచ్చాడనుకో ఆంధ్రప్రదేశ్కి, మహానుభావుడు, అతనికి వేసుకుంటా. నా ఓటు ఫిక్స్ ఎప్పుడు ఒకళ్ళతో ఫిక్స్ ఉండదు. నా ఓటు ఎంతమంది మార్చాను, ఎన్ని పార్టీలకు మార్చాను. ఓటు మారినంత మాత్రం నేను పార్టీ మారినట్టు కాదు. ఓటైన జనాలు ఎందుకు మార్చుకుంటారు? ఎనభై 83 అంతకుముందు కాంగ్రెస్కి వేసేవాళ్ళు, టక్కర్ మారిపోయి ఎన్టీఆర్ కేసాడు, మళ్ళీ టక్కర్ మారిపోయి కాంగ్రెస్కి వేశారు, మళ్ళీ టక్కర్ మారిపోయి వైఎస్ఆర్ కేసారు, మళ్ళీ మారిపోయి చంద్రబాబు కేసారు. అంటే జనం పార్టీ మారినట్టు కాదుగా. జనం ఏం కోరుకుంటారంటే ఉన్నాళ్ళలో మనకి బెటర్ అవ్వడరా, వాడు కొట్టేసుకుందాం. సేమ్ నేనంతే, ఉన్నాళ్ళలో బెటర్ అవ్వడు. ఇప్పుడు జగన్ దొరికాడు నాకు. ఉన్నాళ్ళలో సమర్థుడు, హానెస్ట్, ప్రజలకు నిజంగా సేవ చేయాలని సంకల్పం అతనికి ఉంది. అందుకే అతను మనస్ఫూర్తిగా నేను సపోర్ట్ చేశా అంతే. అంతమించి ఏమి లేవు, అజెండా లేదు నా నాకు. మంచి ఇల్లు అవుతా, నన్ను ఒకటే మాట, వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళని పొగట్టం, వీళ్ళు ఓడిపోయారు కాబట్టి తెగట్టం, ఆ మాట కాదు. పవన్ కళ్యాణ్ చాలా స్టామినా ఉన్న మనిషి, ఎనర్జెటిక్ ఫెలో, చాలా విషయాల్లో మంచి వ్యక్తి. ఎప్పుడైతే అతను ఎక్కడైతే జీవితంలో, రాజకీయ జీవితంలో తప్పు చేయకూడదో అక్కడే మిస్టేక్ చేశాడు. రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత తన గురించి పక్కన పెట్టేసి ఎప్పుడైతే సీనియర్ అనే వంగతో చంద్రబాబుకు సపోర్ట్ చేశాడో అక్కడే అతని రాజకీయ జీవితం పతనమైపోయింది. అంటే ఒక డ్యామేజ్ ఉన్న వ్యక్తిని నువ్వు సీనియర్ అనే పేరుతో నువ్వు సపోర్ట్ చేసావంటే జనం హర్షించడం, ఇక నీ క్రెడిబిలిటీ ఏముంది? రాష్ట్రంలో
ఇక్కడ అవినీతి జరుగుతుంది, అక్కడ అవినీతి జరుగుతుంది, ఇక్కడ అవినీతి జరుగుతుంది, ఇక్కడ ద్రోహం జరుగుతుంది. కాబట్టే కదా నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు. నువ్వు స్టేట్కి అప్పుడే రావాల్సింది. ఎప్పుడైతే చంద్రబాబు సపోర్ట్ చేశాడో సగం ఆయుష్ అక్కడే పోయింది పవన్ కళ్యాణ్ది. అసలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు లాంటి వాళ్ళకి కాదు, ఎవరు కూడా సపోర్ట్ చేస్తూ రాజకీయాల్లోకి రాకూడదు. అది వైఎస్ఆర్ కానీ, చంద్రబాబు కానీ, పోసాన్ కానీ ఎవరో చెడిగినా బాబు నేను సీనియర్, నీ ఒక్కసారి నా సపోర్ట్ చేయకూడదు. నీకు రాజకీయ పట్ల అవగాహన ఉంది, ఎందుకంటే మీ అన్నయ్య పార్టీ పెట్టినప్పుడు నువ్వు శివసేన అధ్యక్షుడివి, స్టేట్ మొత్తం తిరిగావు, నువ్వే అన్నావు మాట కాంగ్రెస్ వాళ్ళు అవినీతి పని చేస్తున్నారు, వాళ్ళ పంచులు తీసుకుంటాలి, బట్టలు కూడా తీసుకుంటాలన్నావు. తప్పేం లేదు, ఆ విషయంగా నేను కాదు ఎవరైనా మాట అంటారు. కానీ నువ్వు చేంజ్ చేశావు, అదే అవినీతి మగిలి ఉన్న అదే చంద్రబాబు ప్రభుత్వానికి నువ్వు సపోర్ట్ చేశావు. నువ్వు దానికి ఏం మాట ఏం పేరు పెట్టావు? సీనియర్టీ కాబట్టి అనుభవం ఉంది. అనుభవం దేనికి కావాలంటే వంట వండే వాళ్ళకి, కారు దూలే వాళ్ళకి. ఇప్పుడు నా కారు ఇచ్చారు కొన్ని తోలేను, నాకు నేర్చుకోవాలా, ఎక్స్పీరియన్స్ కావాలా, వంట ఉండాలి, అనుభవం కావాలి, నేర్చుకోవాలి. రాజకీయాలకి నేర్చుకోవక్కర్లా, హానెస్టీ కావాలి. రాజకీయాల్లో సీనియరా జూనియరా బుడతా బుడతా అనేది లేదు. ఇక్కడ రాజకీయాలు ఏం కావాలంటే రాజకీయాలకు వచ్చేవాడికి నిజాయితీ కావాలి. నువ్వేం కొత్తగా చేయాల్సింది ఏమి లేదు. బ్యూరోక్రాట్స్ మొత్తం ఉంటారు, ఐఏఎస్ పనులు ఐఏఎస్ చేసుకుంటారు, ఐపీఎస్ ఐపీఎస్ చేసుకుంటాడు, కానిస్టేబుల్ కానిస్టేబుల్ పని చేసుకుంటాడు, క్లర్క్ క్లర్క్ పని చేసుకుంటాడు, గుమస్తా గుమస్తా పని చేసుకుంటాడు. అది తెలుసు. కొత్తగా నువ్వు చేయాల్సిందంటే నీకు కైండ్ హార్ట్నెస్ కావాలి, నీకు నిజాయితీ కావాలి, ఏం చేయాలి నీ ప్రజలకి అనే అవగాహన తెచ్చుకోవాలి. దానికే దాని సీనియారిటీ ఎక్కలేదు పవన్ కళ్యాణ్. ఈరోజు కూడా నీకు నేను బ్రదర్గా చెప్తున్నా, రాజకీయాల్లో సీనియారిటీ ఎక్కలేదు. ఎన్టీ రామారావు గారికి సీనియారిటీ ఉందా? ఎన్టీ రామారావు అనేవాళ్ళు, ఎన్టీ రామారావు పేపరే చదవడం అనేవాళ్ళు అప్పట్లో. మరి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి రాలా, డైరెక్ట్గా వచ్చేలా, మరి ఎన్ని మంచి పనులు చేశాడు, బీసీలకి ఎంత గొప్ప సేవ చేశాడు, పట్టవారీ పట్టెలు ఎంత రద్దు చేశాడు, కిలో బియ్యం రూపాయికి ఎన్నిసార్లు ఎత్తిచ్చాడు, మద్యపాన నిషేధం అంత సేవ చేశాడు, రూపాయలు అంచం తీసుకోలేదు, హానెస్ట్గా పనిచేయలా, మరి ఎక్కడుంది సీనియారిటీ గ్రేట్ ఎన్టీ రామారావుకి? అది అదొక్కటే అతను మిస్టేక్. ఆ మిస్టేకే అది ఈరోజు ఈ దెబ్బతింటానికి కారణం. అదే ఫస్ట్ నుంచి సోలోగా తను, తన జనసేన, తన మనుషులు, తన ఎమ్మెల్యేలు, తన కార్యకర్తలు, ప్రజలు ఈ పక్కుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అతను 100% థర్డ్ ఫోర్స్. అదొక్కటే పొరపాటు చేశాడు తప్ప ఇతరత్ర పవన్ కళ్యాణ్ చేసిన పొరపాటు నాకేం తెలియదు. ఎబో వాళ్ళేంటంటే ఏ ప్రతిపక్షమైన ఇండియా మొత్తం చూసుకోండి, ఇండియా కాదు ప్రపంచ వ్యాప్తం చూసుకోండి, ఒక ప్రతిపక్షం ఎవరు నిలదీయాలి? అధికార పక్షాన్ని. ఎప్పుడు మీడియా, మీడియాకి ఒక మంచి పేరు ఉంది. మీడియా ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వానికి శాశ్వత ప్రతిపక్షం ఎవరంటే మీడియా, ఇంకెవడు కాదు. కాంగ్రెస్ పోయి తెలుగుదేశం, తెలుగుదేశం పోయి చివరిసారి ఈ కాదు ప్రతిపక్షానికి. ఏ ప్రభుత్వానికైనా అధికార పక్షానికి శాశ్వత ప్రతిపక్షం ఏంటంటే మీడియా. అంటే వాళ్ళు ఏ తప్పులు చేస్తే ఎండగడతారు, వాడు మంచి చేస్తే జనకు అందజేస్తారు, వాడు మోసం చేస్తుంటే మనకు తెలియజేస్తారు. తద్వారా న్యాయస్థానం పోతుంది, తద్వారా చట్టానికి పోతుంది, దుర్బ్రియం మళ్ళీ తిరిగి వస్తుంది. ఇండియా మీడియా వలన ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు తిరిగి వచ్చినాయి తెలుసా? అవినీతి పనులు రాజకీయ నాయకులు తిన్న సొమ్ముని మీడియా కక్కించినంతగా పోలీసు వ్యవస్థ కూడా కక్కించలా. అంత గ్రేట్ మీడియా అంటే. అందుకని పవన్ కళ్యాణ్ ఏంటంటే ఇకనైనా ప్రజల కోసమే ఉండు. ఆ పార్టీ వాడు మళ్ళీ పిలిచాడు, ఈ పార్టీ వాడు మళ్ళీ పిలిచాడు కాకుండా వాడు సీనియరు సపోర్ట్ చేశాడు అయిపోయింది, వన్ మిస్టేక్. నా దృష్టిలో మిస్టేక్, పవన్ కళ్యాణ్ నీ దృష్టిలో మిస్టేక్ కాకపోవచ్చు, నా దృష్టిలో మిస్టేక్. ఇది చంద్రబాబుకి మీరు పార్టీ పెట్టబోతూ సపోర్ట్ చేయటం అనేది, సపోర్ట్ చేశాక అది స్తంభం స్ట్రాంగ్ ఇనప స్తంభం అయిన తర్వాత అదే రాజకీయాల్లోకి వచ్చి అదే చంద్రబాబును మళ్ళీ వెంటనే తిట్టింది, అదే చంద్రబాబును ఘోరంగా తిట్టారు, అదే లోకేష్ని ఘోరంగా తిట్టారు. మరి అనుభవం ఉందని మీరే కదా ఓటేసి సపోర్ట్ చేశారు. అంత అనుభవజ్ఞుడు అవినీతి చేస్తాడా? చేస్తాడు. ఎందుకంటే అనుభవానికి అవినీతికి సంబంధం లేదు. కాబట్టి మీరు ఎవరిని విమర్శించాలి? ఎస్, చంద్రబాబుని విమర్శించాలి, లోకేష్ని విమర్శించాలి. విమర్శించారు టక్కరెడ్డి టర్న్ అయ్యారు జగన్ గారు. ఎవరి దగ్గర డబ్బు ఉంటుంది? అధికార పక్షం దగ్గర ఉంటుంది. ఎవరి చేతిలో డబ్బు ఉంటుంది? ప్రభుత్వ యంత్రాంగం ఎవరి చేతిలో వచ్చేతో? జగన్ చేతిలో ప్రభుత్వ యంత్రాంగం ఉందా? సంతకం చెక్కులు సంతకం పెడితే అడ్డేస్తే ప్రజల డబ్బు జగన్కి ఇస్తారా?
ఏ రాంగ్ రూట్లో జగన్ డబ్బులు సంపాదించాడు? ఎందుకు జగన్ అంత ఘోరంగా తిట్టావు? రౌడీ అన్నావు, నువ్వు కూడా రౌడీ అన్నావు, నువ్వు కూడా ఫ్యాక్సిస్ట్ అన్నావు, ఇలాంటి వాడు గెలవకూడదు అని తగనేశాం. ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్పు, ఏం ద్రోహం చేశాడో చెప్పు. పులివెందుల కొరలతే తనకి కొడతా, ఆ హ్యాబిట్ మానుకో చదువు నువ్వులు. తను తాను తనకి కొడతా అనే మాట తీసేయండి ఫస్ట్. పవన్ కళ్యాణ్, యు ఆర్ గుడ్ పర్సన్. నేను నా సినిమా మనిషి కుటుంబ సభ్యుడిగా, నేను సీనియర్గా బ్రదర్లీ చెప్తున్నా, కొట్టాను తంతాను అనే మాటలు ఫస్ట్ నీ డిక్షనరీ తీసిపారాయి. నీలో చాలా మంచి క్వాలిటీస్ ఉండేవి కాబట్టే నీ చెప్పగలుగుతున్నా, లేకపోతే చచ్చినా చెప్ప నాకేమవసరం చెప్పాలని. మీతో వీడు మా లీడర్ని ఓడిపడే చెప్పి నీతులు చెప్తాడా నా కొడుకు అంటారు, లేనిపోయింది. దాని చెప్పట్లా మీలో గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, ప్రజల సేవ చేసే గుణం మీలో ఉంది. ఈ పొరపాటు రిపీట్ కాకుండా ఉంటే మీరు థర్డ్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్కి. బెస్ట్ ఆఫ్ లక్. తెలంగాణ ఫలితాలు ఏమి, తెలంగాణ అసెంబ్లీకి కేసీఆర్ గెలవాలనుకున్నాను, గెలిచారు. ఇది ఇలాగే రావాలి. ఇది ఇలాగే ఎందుకు రావాలంటే, ప్రతి లీడరు ఎన్ని మంచి పనులు చేస్తాడో సేమ్ టైం పొరపాట్లు కూడా చేస్తాడు. నా దృష్టిలో కేసీఆర్ పొరపాటు చేశారు, థర్డ్ ఫ్రంట్ అనేది చాలా పొరపాటు. ఎందుకంటే ఎవరిని అపార్థం చేసుకున్నాడంటే, ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ హానెస్ట్ పర్సన్ మోడీని అపార్థం చేసుకున్నాడు. ఎలక్షన్ అప్పుడు మోడీ వచ్చి నేను రెండు విమర్శించవచ్చు, ఎలక్షన్లో ఎవరెవరైనా విమర్శించుకుంటారు, కామన్. అవి పర్సనల్గా తీసుకోకూడదు. మిమ్మల్ని ఎంతమంది ఉంటారు ఉద్యమం అప్పుడు, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది అన్నారు మిమ్మల్ని, ఎంత ఘోరంగా తిట్టారు, ఆడికి మీరు ఎఫెండ్ అవ్వలేదు కదా కేసీఆర్ గారు. మరి తెలంగాణ తెచ్చారు మీరు, మంచి ప్రభుత్వం తెచ్చారు, బంగారు తెలంగాణ కూడా తెచ్చారు, అన్నీ మీకున్నాయి. ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ అనేది మీకు సంబంధం లేని మ్యాటరు. నాకున్న ఎక్స్పీరియన్స్, నేను సీనియర్నే, 83 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. 83లో నేను నాగార్జున యూనివర్సిటీ జనరల్ సెక్రటరీని, అప్పుడు నుంచి నాకు రాజకీయాలు తెలుసు. ఈ కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా నాకు అప్తులు చాలా మంది తెలుసు. కానీ ఇది గుడ్డు, ఇది బ్యాడ్ అని చెప్పగలను కేసీఆర్ గారు, ఇది బ్యాడ్. ఏదైతే చంద్రబాబు తప్పు చేశాడో మొత్తాన్ని కలిపి పడేయాలని చెప్పి మోడీని మీరు అదే పొరపాటు చేశారు. ఎగనెస్ట్ కాంగ్రెస్, ఎగనెస్ట్ బీజేపీ, వీళ్ళిద్దరు కాకుండా ఎవరితో కలుగుతున్నారు? వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి? వాళ్ళు ఎంతమంది అవినీతి పరులు ఉన్నారు ఎప్పుడైనా గమనించారా? స్టాలిన్ ఎలాంటి వాడో మీకు తెలుసా? మాయావతి ఎలాంటిదో మీకు తెలుసా? మమతా బెనర్జీ ఎలాంటిదో మీకు తెలుసా? మరి ఎవరెవరు కలిశారు మీరు పోయి? కుమారస్వామి ఎలాంటి వాడో మీకు తెలీదా? ఇప్పుడు కుమారస్వామి గురించి నేను కొత్తగా మాడితే బాగోదు, చాలా బాగోదు, జనం తెలియని కూడా నా దగ్గర ఉన్నాయి. మరి ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఈ మోడీ మీకు నచ్చినప్పుడు మోడీ కంటే మంచి వాళ్ళ దగ్గరతో కదా మీరు వెళ్ళాలి థర్డ్ ఫ్రంట్కి. మరి ఏళ్ళలో ఎవడు క్వాలిఫైడ్ పర్సన్ లేడు, మరి ఎవరి దగ్గరికి వెళ్ళారు మీరు? అవినీతి పరుల దగ్గరికి వెళ్ళారు. ఆల్రెడీ వాళ్ళ బంధువులు చాలామంది జైల్లో కూడా ఉన్నారు, మరి వాళ్ళతో థర్డ్ ఫ్రంట్ ఎలా పెడతారు చెప్పండి? ఈ మోడీని కాదని. అది నాకు తెలిసి కేసీఆర్ చేసిన పొరపాటు, నా అభిప్రాయం అది. నేనే కేసీఆర్ రెండుసార్లు గుడి దండం పెట్టుకున్నా కేసీఆర్ గెలవాలని, అప్పుడు నువ్వు అభినందించినప్పుడు, ఇప్పుడు కూడా నువ్వు యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అంతే. 100% ఇది బ్లండర్. నేను కూడా ఓడిపోయా చిల్లరూరుపేటలో, చిల్లరూరుపేటలో నేను కూడా ఉంచున్నా, నేను ఓడిపోయా. ఎవరే ఓడిపోతారు, ఆయన మినహాయింప లోకేష్ బాబు. మాకు కూడా తండ్రులు ఉన్నారు సార్, ముఖ్యమంత్రి గారు కొడుకులు గెలవాలి రూలే లేదు సార్, ముఖ్యమంత్రే పోయాడు సార్ సంకనాకి. ఆపోజిట్ ఎవరు ఉంచున్నారు లోకేష్ బాబు తెలుసా? ఆర్కే, మా ఊరే తంది, రామకృష్ణారెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి. వాళ్ళ నాన్న మేము చిన్నప్పుడు మా ఊరు సర్పంచ్, మొన్నటి వరకు కూడా వాళ్ళ కుటుంబమే మా ఊరు సర్పంచ్. ఎంత గొప్ప కుటుంబం అంటే, మా ఊరికి మంచినీళ్ళు రావు, వాళ్ళు ప్రభుత్వ డబ్బులు సరిపోతే సొంత డబ్బులు వేసుకొని మా ఊరికి మంచినీళ్ళు ఇచ్చిన అపర భగీదరులు. అంత గొప్ప ఫ్యామిలీ ఆర్కే నాన్నగారు దశరథ రామరెడ్డి, వాళ్ళ అమ్మగారు వీరరాఘవమ్మ, మొన్న లాస్ట్ ఈ టర్మ్లో ఆమె మా ఊరు సర్పంచ్. 80 ఏళ్ల వయసులో కూడా ఆమె ఎవరు పిలిచినా
వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏంటమ్మా ఏమైనా కష్టమా ముసలమ్మా నడుకు బెల్ట్ కట్టుకొని ఆర్కే అమ్మ ఎవరు పిలిచినా ఏంటమ్మా ఏమైనా ఇబ్బంది ఉన్నా ఇంకేమన్నా కావాలా పంచాయతీ ద్వారా ఈరోజు కూడా అడుగుద్ది. అంత కమిట్మెంట్ ఉన్న ఫ్యామిలీ సేమ్ ఆర్కే కూడా వెరీ హానెస్ట్ ఫెలో. ఒకసారి గెలిపిస్తే 12 ఓట్ల మెజార్టీతో మంగళగిరికి ఎంతో సేవ చేశాడు, ఒక్క రూపాయి కరప్షన్ లేకుండా. మరి ప్రజలు ఇల్లులు తిరిగితే ఆర్కే ముఖం చూస్తే లోకేష్ ముఖం చూస్తే ఎవరికి ఓటు అయిపోద్ది అవుద్ది. లోకేష్ అక్కడ స్పీచ్ ఇచ్చాడు 11వ తారీఖు, ఇప్పుడు ఎలక్షన్ మంది 9, దానికి ఏంటంటే చెప్పాడు లోకేష్ బాబు, అదే చదువుతున్న. ఇప్పుడు అన్నాడు కదా ముఖ్యమంత్రి కొడుకు ఓడిపోయాడా. ఇప్పుడు ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, హీరో అంటే ఇమేజ్ పెరుగుద్ది, తెలివితేటలు పెరగవు. తెలివితేటలు పెరగాలంటే చదువుకోవాలి. అలాగే ముఖ్యమంత్రి కొడుకు అంటే ఇమేజ్ పెరుగుద్ది, తెలివితేటలు పెరగవు, చదువుకోవాలి. ప్రపంచాన్ని దేశాన్ని అయినా చూడాలి, కోశాన్ని అయినా చూడాలి. దేశం అంటే జనరల్ నాలెడ్జ్, కోశం అంటే బుకిష్ నాలెడ్జ్. ఈ రెండు ఉంటే వాడు పరిపూర్ణ మానవుడు. ఆ రెండు మన లోకేష్ బాబుకి లేవు. 11 అయితే 9 అంటాడు, అతను ఎమ్మెల్యేకి తిరుగుతా, 3 పోర్ట్ఫోలియోలు పెట్టుకొని మరి అలాంటి వాళ్ళని గెలిపేయటం న్యాయమా, ఆర్కేని గెలిపేయటం న్యాయమా అంటే నాకు లోకేష్ మీద కోపం లేదు. లోకేష్ నా కొడుకు కూడా లోకేష్ వైశ్వడు ఉన్నాడు కూడా 10 ఏళ్ళు. నా కొడుకు ఏదో పని చేసినా ఎలాగ మాట్లాడతా మీ మీడియా ముందు, నేను ఏదో పని చేసినా ఎలాగే మాట్లాడతా మీడియా ముందు, నేను ఏదోని మళ్ళీ ఏదో పని చేశానని. అందులో నాకు లోకేష్ మినహాయింపేం కాదు. 11 పెట్టుకొని 9వ తారీఖు అని చెబుతున్నానంటే ఆయన 4 రోజులు ఎలక్షన్లు పెట్టుకొని అంటే ఎక్కడుండి ఆయన ఏ స్పృహలో ఉన్నాడు. 3 పోర్ట్ఫోలియోలు, ఒక సెంటెన్స్ పర్ఫెక్ట్గా మాట్లాడడం తెలుసుకో మీకు. మీరు కనుక ఓటేశారో ఈసారి తెలుగుదేశానికి నాశనం అయిపోయింది రాష్ట్రం ఉన్నాడు. తెలుగుదేశం అబ్బాయి తెలుగుదేశం అంటే ఎంత. వాళ్ళ నాన్న మొన్న ఎలక్షన్ ముందు వరకు చంద్రబాబు ఎంత క్వైట్గా మాట్లాడాడు అది వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఎప్పుడు లూజ్గా మాట్లాడేవాడు కాదు ఈ టర్మ్లో తప్ప. అంతకుముందు చూసుకోండి, చంద్రబాబు రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు మాట్లాడేవాడు, క్వైట్గా ఉండేవాడు, ఎంత అవసరమో అంతే మాట్లాడేవాడు. ఆయన వయసు పెరిగిందా లేకపోతే టెన్షన్ పెరిగిందా లేకపోతే ఎందుకో తెలియదు కానీ ఈ టర్మ్లో ఆయన మాట్లాడిన తప్పులు ఎప్పుడు మాట్లాడలా. అందులో దళితుల గురించి, దళితులకు పుట్టాలని ఎవరు కోరుకుంటారన్నాడు కదా, చూశారు నేను ఎప్పుడు క్లిప్పింగ్ పెడుతుంటా, ఆ జనాల్లో చాలా వెళ్ళింది. ఇలాంటి మాటలు అస్సలు వాడడం చంద్రబాబు ఈ యొక్క టర్మ్లోనే దురదృష్టం. 2014 తర్వాత ఈ మాటలు మాట్లాడింది. అందుకని ముఖ్యమంత్రి కొడుక, పోతానం కృష్ణమురళి కొడుక, ఇవన్నీ ఎంపటే కాదు, జనకు నచ్చాలి. జనకు నచ్చాలంటే వీడు మనకు సర్వీస్ చేస్తాడు గ్యారంటీగా అనుకుంటేస్తారు. అందుకని చెప్పాక చంద్రబాబు గారు జగన్, ఇప్పుడు 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కేంద్రాన్ని గౌరవించాలి, ప్రత్యేక హోదా ఇచ్చాడా ఇవ్వలేదా అవి పక్కన పెడితే కేంద్రాన్ని గౌరవించాలి. కేంద్రం నుంచి మనకి వేలల్లో రావాల్సిన ఫండ్స్ ఉంటాయి. ఎప్పుడైనా కేంద్రాన్ని కాదని అహం బ్రహ్మాస్మి అనుకుంటే ఎవడైనా పతనం తప్పదు. అది నేనైనా ఇంకోటైనా జగన్ గారైనా వైఎస్ ఇంకోటైనా మన కేసీఆర్ గారు ఎవరైనా సరే. అందుకని జగన్ గారు ఆ టైప్ మనిషి కాదు. మీరు చూడండి, 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు, కూడా గతితో పొడిచాడు, బ్లడ్ కారింది, కట్టు కట్టుకున్నాడు, మళ్ళా వచ్చాడు, మళ్ళా పాదయాత్ర చేసుకున్నాడు. ఎంత ఘోరంగా ఏడిపించారంటే ఇక్కడ నుంచి 3000 కిలోమీటర్ పాదయాత్ర చేస్తూ ప్రతి గురువారం ఎప్పుడో కోర్టుకు రావాలా, శుక్రవారం. ఎంత పనిష్మెంట్ అండి. భారతదేశంలో ఒక నాయకుడిని ఇలాంటి కుర్రవాడిని ఇంత ఎవడో నడిపించాడా, ఎక్సెప్ట్ చంద్రబాబు. ఆయన ఏ ఒక్కరోజు ఎగ్గొట్టకుండా అదే చిరునవ్వుతో కోర్టు మెట్లు ఎక్కాడు, అదే చిరునవ్వుతో పాదయాత్ర చేశాడు, కత్తి పొడిచినా ఎంబటే సొక్కా మార్చుకున్నాడు, బ్లడ్ తుడుచుకున్నాడు, అదే చిరునవ్వుతో హైదరాబాద్ వచ్చాడు. చంద్రబాబు చెప్పినట్టు ఇంట్లోకి వెళ్ళా, వాడు ఇంటికి వెళ్ళడం లేదు, హాస్పిటల్కి వెళ్ళాడు, తగ్గించుకున్నాడు, మళ్ళీ యాస్టేజ్గా వర్క్లోకి వచ్చాడు. అతడు స్థితప్రజ్ఞుడు. ఈ వయసులోనే అన్నీ తెలిసినవాడు, రాజకీయం తెలిసినవాడు,
ప్రజల మనసు తెలిసినవాడు, డెఫినెట్గా ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాడు. ఎప్పుడు నాయకుడు అనేవాడు కులంలోంచి పుట్టడు, జనంలోంచి పుడతాడు. జగన్ అనేవాడు జనంలోంచి పుట్టాడు కాబట్టి కలకాలం ఉంటాడు. కాలం ఉన్నంతకాలం కాకపోయినా ప్రాణం ఉన్నంతకాలం జగన్ ప్రజల మధ్య ఉంటాడు. అవును, చూసా అది వెంకన్న గారు కదూ, అంటే ఆయన తోడ కొంచెం పెద్దది, అంటే కొంచెం బలిష్ఠుడు కదా, ఇన్సాలు కొట్టుకునే ఏం కాదుగా, కొట్టుకోవచ్చు. ఇప్పుడు నుంచి డైలీ కొట్టుకోవచ్చుగా, అడిగేవాడే లేడు. ఈరోజు నుంచి నిద్ర లేచి ఆ ప్యాంటు మీద కొట్టాడు, ప్యాంట్ లేకుండా కూడా కొట్టుకోవచ్చు. తోడ మీద మేమే గెలుస్తాం, మళ్ళీ మేమే గెలుస్తాం, తప్పే స్వేచ్ఛ తప్పే ఉంది, ఏమైనా కొట్టుకోవచ్చు, అదే చేస్తాం అన్నా. అన్న అయితే నాకు ఆపరేషన్ అయిందన్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.